ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. .com ప్రేక్షకులకు జ్ఞానపశువనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, మీ మీ జన్మనక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు రాశి ఫలితాలు తెలియజేస్తాను. రాశి ఫలాలు కార్యక్రమంలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారం పెట్టాలన్న మానసికమైనటువంటి వాంఛ పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. కొంతమంది వ్యక్తుల సహకారం కోసం ఎదురు చూస్తారు, కాకపోతే వాళ్ళతో సఖ్యత లేని కారణం చేత, విభేదాలు వచ్చిన కారణం చేత అనుకున్న పని ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది. వాళ్ళని కాదని వ్యాపారం పెట్టి లాక్కొచ్చేటువంటి స్తోమత మనకు లేదని చెప్పని భావిస్తారు. అదే కోణంలో ఇబ్బంది లేనటువంటి ఆర్థికపరమైన వాతావరణంలో సానుకూలమైనటువంటి మంచి ఫలితాలని సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి, మీ స్థానం పెరుగుతుంది. మీరు చేసిన పనుల వల్ల చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి, చాలామంది తలకాయలు పట్టుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపారపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఆ రకమైన స్థితికి దారితీసే అవకాశం ఉంది. కనుక ప్రతి విషయంలో కూడాను మీ మీద బాధ్యత పెట్టుకోకుండా, మీ మీద ఎవరు బ్లేమ్ చేయకుండా అందరినీ కలుపుకొని వ్యాపార సంబంధమైన నిర్ణయాలు తీసుకోండి. మీరేదో మంచి చేద్దామని చెప్పిన ఒక నిర్ణయం తీసుకోవటం, అది విఫలమైన వెంటనే నలుగురు నాలుగు వైపులు ఎగపట్టడం, ఇదంతా ఎందుకు వచ్చింది? సంతాన సంబంధాల విషయాల్లో దిగులుంటుంది, మానసికమైనటువంటి వేదన ఉంటుంది, వాళ్ళ క్రమశిక్షణ గురించి, వాళ్ళ చదువు గురించి దిగులుంటుంది. ఇది కొంతమంది విషయంలోనే, అందరికీ కాదు. వాటిని జాగ్రత్తగా పరిష్కరించుకోగలుగుతారు. ప్రత్యామ్నాయ మార్గాల్ని, జ్యోతిషాస్త్ర సంబంధమైనటువంటి శాంతుల్ని చేయగలుగుతారు. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో దొంగ స్వామి చెల్లి దొంగ బాబాల్ని నమ్మి ఘోరంగా మీరు నష్టపోతారు, ఇబ్బంది కలిగించే వాతావరణం ఏర్పడుతుంది. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడికి మహాతీర్థపడితోటి, సిద్ధగంధంతో, పరిమళ గంధంతో, యజ్ఞ భస్మంతోటి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. యజ్ఞ భస్మాన్ని ధరించడం చాలా మంచిది. ఎందుకంటే దానివల్ల ఫలితం ఏంటి? యజ్ఞం చేసిన ఫలితం ఉంటుంది. అందుకని దాన్ని ధరించడం వల్ల ఆ రకమైన ఫలితం అనేది ఏర్పడుతుంది. అదే కోణంలో ఈ రాశిలో జరిపించిన స్త్రీలు విధి విధానంగా చేయవలసిన కార్యక్రమాలు సక్రమంగా చేస్తారు. మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలని చెప్పని చాలామంది అనుకుంటారు. అదే కోణంలో అడ్వకేట్ ప్రొఫెషన్లోనూ, జ్యుడిషియల్ ఆఫీసర్ గాను, డాక్టర్ గాను, ఇంజనీర్ గాను, ముఖ్యంగా సివిల్ ఇంజనీర్ గాను బాగా రాణించగలుగుతారు. ఈ కార్తీక మాసంలో పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీ ప్రతిమల్లో అష్టములుగా తయారతో ఓం నమ శివాయ ఒత్తులతో కార్తీక దీపారాధన చేయండి. ఇందువల్ల
మాత్రమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ లక్ష్మీ ప్రభుదల్లో కార్తీక దీపం వెలిగించడం వల్ల కోటి రెట్లు ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది. ఈ విషయాన్ని శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి. సంతాన సంబంధాల విషయాల్లో తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని నిలబెట్టుకుంటారు. కోర్టు తీర్పులు అదే కోణంలో స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, పిల్లలకు సంబంధించిన విషయాలు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, పెద్దవాళ్ళు పెట్టినటువంటి ఆంక్షలు, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు సానుకూలమైనటువంటి పద్ధతిలో చేసుకొని వెళ్ళటానికే ప్రయత్నిస్తారు. అదేవిధంగా పరమేశ్వరుడికి సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయించండి. అందువల్ల పిల్లల విషయంలోనూ భర్త విషయంలోనూ సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఆర్థికంగా బాగుంది, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి. సన్నిహిత సహచర వర్గం చేసే పనులకి మీరు సజాయి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే కోణంలో నూతనమైన వ్యాపార వ్యవహారాలు గతంలో ప్రారంభించినవి బాగానే సాగుతాయి. భాగస్వాముల మధ్య ఎలాంటి విభేదాలు ఉండవు. ప్రత్యర్థుల్ని ముప్పు తిప్పులు పెట్టడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు మీరు ఎంచుకుంటారు. వాటిల్లో మీరు ఎంచుకునే మార్గం ఏదైనా కానీ మానసికమైనటువంటి ఒక స్థాయిని కలిగేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే మీరు టార్గెట్ చేస్తారు. ప్రజల్లో పలుకుబడి కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తారు. ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే విధంగా మీ ప్రకటనలు మీ మాటలు ఉన్నప్పటికీ వాస్తవాలు అందరికీ తెలిసిన విషయాన్ని మీరు మర్చిపోతారు. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడికి పరిమళ గంధంతో, మహాతీర్థం పొడితోటి, సిద్ధగంధంతోటి అభిషేకం చేయండి. అందువల్ల మనోవాంఛ సిద్ధిస్తుంది. అందుకే దాన్ని సిద్ధగంధం అన్నారు. ఈ దీక్షా కార్యక్రమాల్లో కూడాను సిద్ధగంధాన్ని ఉపయోగించండి. ఈ ఆధ్యాత్మిక వస్తువుల్లో డూప్లికేట్లు పోగై చాలామంది గంధం పెట్టుకున్న తర్వాత మచ్చలు పడుతున్నాయి. అది గంధం కాదు, ఆ విషయాన్ని గ్రహించండి. కనుక సిద్ధగంధాన్ని దీక్షల్లో ధరించండి. దానివల్ల మంచి ప్రయోజనాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలకి విలువనిస్తారు. పెద్దలు చెప్పినటువంటి పనులు ఎంత కష్టమైనా కానీ వాటిని మీరు విజయవంతంగా పూర్తి చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటారు. అదే కోణంలో సుమగలి పసుపు జలాలతోటి ఈ కార్తీక మాసంలోనూ మీకు కుదిరినప్పుడల్లా కూడాను పరమేశ్వరుడికి అభిషేకం చేయించడం వల్ల సానుకూలమైనటువంటి ఫలితాలు సంతానం విషయంలోనూ, మీ ఆరోగ్యం విషయంలోనూ, భర్త ఉద్యోగాల పరంగాను, భర్త వృత్తి ఉద్యోగాల పరంగాను సంప్రాప్తించే పరిస్థితి గోచరిస్తోంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.
మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది, ఆరోగ్యం కూడా బాగుంది, మానసికమైనటువంటి డిప్రెషను కొంత ఇబ్బంది పెడుతుంది, అనవసరమైనటువంటి అనుమానాలు మీ మానసికమైనటువంటి వేదనకి కారణమవుతాయి. అదే కోణంలో మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మీకు మీరుగా నిలబడటానికి, మీకు మీరుగా మంచి ఫలితాలు సాధించడానికి చాలా కష్టపడతారు. కానీ మీ పక్క వాళ్ళు దృఢంగా నిలబడకపోవటం వల్ల వాళ్ళతో పాటు మీరు కూడా అసంతృప్తికరమైనటువంటి ఫలితాలను పొందాల్సి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యమైనటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ప్రవర్తించండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదే కోణంలో మీ అభివృద్ధి కోరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ సన్నిహితులు అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళని అవసరాల నిమిత్తంగా వాళ్ళని బయటికి పంపించద్దు. మీ శక్తి మేరకే వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళని పక్కన ఉంచుకోండి, వెళ్ళగొట్టద్దు. అందువల్ల భవిష్యత్తులో మీరెన్నో మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఎందుకంటే నోటుకొచ్చినట్లా మాట్లాడి అయిన వాళ్ళని దూరం చేసుకుంటే అవసరమైనప్పుడు ఆత్మీయులు దగ్గర ఉండరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా తెలివితేటలుగా మసులుకోండి. ఈ రాశిలో జన్మించిన వారు పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడికి పంచామృతాలతోటి అభిషేకం చేయటం, కొబ్బరి నీళ్ళతోటి కొబ్బరి బొండా నీళ్ళతోటి స్వామివారికి అభిషేకం చేయటం, పరిమళ గంధంతో సిద్ధగంధంతో మహాతీర్థపుడితోటి స్వామివారిని అభిషేకించడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు అనేక విషయాల్లో విజయవంతమైన ఫలితాలను సాధించగలుగుతారు. పోటీ పరీక్షల్లో పాల్గొని మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు, ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అన్ని విధాలుగా దృఢంగా ఉంటారు, మనోధైర్యం కలిగి ఉంటారు. సుమంగళి పసుపు జలాలతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పిల్లల విషయంలోనూ, భర్త విషయంలోనూ, మీ విషయంలోనూ మంచి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ కార్యాలయంలో మీ స్థాయిని మీరు నిరూపించుకోగలుగుతారు, సీటు బదిలీని ఆపుకోగలుగుతారు. కార్యాలయంలో ఏ పని చేయకుండా సోమరిపోతులుగా ఉన్నవాళ్ళు కేవలం కులం పేరు చెప్పుకొని బతికిపోతారు. వాళ్ళకి లభించేటువంటి సౌకర్యాలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి సౌలభ్యం కానీ, వాళ్ళు ఇచ్చేటువంటి ఆర్డర్స్ కానీ ఎవరు ఏమి మాట్లాడటానికి వీల్లేదు. అదేమంటే కులం. కనుక కులం పరంగా మనం వెనకబడ్డాం కాబట్టి ఈ కార్యాలయంలో మనకి చోటు లేదు, ఈ కష్టం వేరే చోట చేసుకుందామని నిర్ణయించుకుంటారు. వేరే రకాల అవకాశాలు మీకు కలిసి వస్తాయి. మీ యొక్క స్థాయికి తగినటువంటి ఫలితాలని మీరు పొందగలుగుతారు. విసిగి వేసారిపై తీసుకున్న నిర్ణయం వల్ల మేలు కలుగుతుంది. అదే కోణంలో పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడికి విభూతితోటి యజ్ఞ పసుపుతోటి అభిషేకం చేయాలి. సుమంగళి పసుపు జలాలతో కూడా అభిషేకం చేయటం వల్ల శత్రుపీడ విరిగిపోతుంది.
ఇది 100కి 100 పాలు జరిగే విషయం, ఖచ్చితమైన విషయం. అదేవిధంగా పరమేశ్వర ప్రీత్యర్థం త్రిశూలతోటి ధూపం వేయండి, త్రిశూలకి తిరుగులేదు, ఇది తిరస్కరణి. ఎక్కడిచైనా బ్యాల్ వచ్చిందనుకోండి, దాన్ని అదే రూట్లో వెనక్కి పంపించేస్తుంది, కాబట్టి దాన్ని తిరస్కరణి అంటారు. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు అన్ని విధాలుగా సమాజంలో రాణించడానికి ప్రయత్నాలు చేస్తారు. బ్యూటీషియన్స్గా కెరియర్ ప్రారంభించిన వీరు సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తారు, మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఏ కోణంలో కూడాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు సహాయం చేస్తారు, రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఉన్నటువంటి పీఠం ఉంటుందా పోతుందా అనే విధంగా పరిస్థితులు తయారవుతాయి, దాన్ని అధిగమించడానికి వేరే రాజకీయ పార్టీలో మీరు చేరతారు, మానసికమైనటువంటి ధైర్యం కలిగి ఉంటారు. ఈ అదే కోణంలో నిత్యం ఓం నమః శివాయ జపం చేయటం ఈ కార్తీక మాసంలో చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు విభూతి ధారణ చేయాలి, ఏకినభస్మతో కానీ మామూలుగా విభూతితో కానీ, ఎందుకంటే నా త్రిపుండ ధారణైన నిర్వర్తిత స్మార్త శ్రవత యజ్ఞ కర్మఫలాహ నిష్ఫలాని భవేత్ అన్నారు. అంటే త్రిపుండ ధారణ చేయకుండా చేసేటటువంటి సమస్తమైన వైదిక కర్మలు నిష్ఫలం అవుతాయి అని దీని అర్థం. కనుక మీరు ఏకినభస్వాన్ని కానీ లేకపోతే విభూతిని కానీ ధరించండి. యజ్ఞభస్వం ధరించడం వల్ల ప్రయోజనం ఏంటంటే యజ్ఞం చేసినటువంటి ఫలితం ఆ రోజు మీకు సంప్రాప్తిస్తుంది. ఇక విభూతి, వైభవాన్ని ఇచ్చేదే విభూతి. ఈ విభూతిని మారేడుకాయలో పోసుకోండి, తర్వాత అందులోంచి విభూతి తీసుకొని ముఖానికి విభూతి రేఖలు పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విషయం. ఇది మారేడుకాయ ఒక రోజుకి 100,000 ఓర్ణమ శివాయ చేస్తుంది. అంటే ఆ విభూతి పెట్టుకుంటే మనం 100,000 ఓర్ణమ శివాయ చేసినట్లే. కాబట్టి మారేడుకాయకి అంత పవిత్రత, అంత ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా శైవ శాక్తేయ క్రతువుల్లో మారేడుకాయ లేనిదే ఈ రకమైన కార్యక్రమం కూడా జరగదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సాంప్రదాయబద్ధమైన విషయాల పట్ల కొంత చికాకు వహిస్తారు, కొన్ని సెంటిమెంట్స్ మీకు నచ్చవు, కానీ మీ ఇష్టదైవమైనటువంటి పరమేశ్వరుడికి ఆ పార్వతీమాతకి మనస్ఫూర్తిగా పూజ చేసుకునేటువంటి యోగ్యత మాత్రం మీరు చేస్తారు. ఆ యోగ్యత భగవంతుడు మీకు కల్పించాడు. అదే కోణంలో అయ్యవారికి అమ్మవారికి సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేయండి, ఆ తీర్థాన్ని స్వీకరించండి, అన్ని విధాలుగా మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైన వార్తలు ఈ వారం గోచరిస్తున్నాయి. సిరచరాస్తుల విషయంలోనూ, సహోదర సహోదరి వర్గాల సంబంధించిన విషయాల్లోనూ మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు అనుకున్న విధంగా జరుగుతాయి. కొత్తగా వృత్తిని ప్రారంభించాలని 20 ఏళ్ళ తర్వాత అనుకుంటారు. 20 ఏళ్ల క్రితం ఆపేసిన వృత్తి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ప్రారంభించాలని చెప్పని మీరు ఆలోచిస్తారు.
అదే కోణంలో మానసికమైనటువంటి ఉత్సాహం కలిగి ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకొని మీరు చేద్దాం అనుకున్నటువంటి కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగులు కొంత ఇబ్బంది కలిగిస్తుంది, మనోవేదనకు కారణమవుతుంది. ఇది కొంతమంది విషయంలోనే, అందరికీ కాదు. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడికి పరిమళ గంధంతో, అదేవిధంగా గంధపు జలాలతోటి, సిద్ధగంధపు జలాలతోటి, మహాతీర్థంపొడితోటి, సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకం చేయటం అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఫలితాలకు దారితీస్తుంది. ఈ మాసానుకున్నటువంటి ప్రత్యేకత అది. మాసాధిపతి దామోదరుడు, పూజలు పురస్కారాలు జరిగేది పరమేశ్వరుడికి. అయితే ఇక్కడ ఒక శాస్త్ర ప్రమాణం ఒకటి ఉంది. ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగర, సర్వదేవ నమస్కారం కేశవం పతి గచ్చతి. ఆకాశం నుంచి పడ్డటువంటి ప్రతి ఒక్క నీటి చుక్క సముద్రంలో ఎలాగైతే కలుస్తుందో, ఏ దేవుడికి నమస్కారం చేసినా అది కేశవుడికే, నారాయణుడికే చెందుతుంది అని చెప్పి దీని అర్థం. ఇది వేదంలో చెప్పబడ్డ విషయం. ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి స్త్రీలు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు, వైద్య రంగంలో మంచి ప్రఖ్యాతి సాధిస్తారు, సివిల్స్కి ప్రిపేర్ అయ్యి సెలక్షన్ సాధించాలనుకునే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. సంతాన సంబంధించిన విషయాల్లోనూ, భర్త వృత్తి ఉద్యోగాల సంబంధించిన విషయాల్లోనూ తగిన సలహాలు ఇస్తారు. అదే కోణంలో మహాతీర్థంపొడితోటి, సిద్ధగంధంతో, సుమంగళి పసుపు జలాలతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయించండి. మారేడు దళాలు కూడా పూజలో ఉపయోగించండి. అందువల్ల అఖండమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కార్తీక మాసానుకున్న ప్రత్యేకత అది. వినండి ప్రత్యేకత. నా కార్తీకో సమమ మాస, నచ దైవం శివాత్పరం, నచ వేదం సమం శాస్త్రం, నా తీర్థం గంగాయా సమాన. అంటే కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు, పరమేశ్వరుని మించిన దైవం లేడు, వేదాన్ని మించిన శాస్త్రం లేదు, గంగాజలాల కంటే శుద్ధమైనటువంటి జలము లేదు. ఇది దీని అర్థం. మీకు తెలియదని కాదు, తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్పాను అనేదా భావించద్దు. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి సానుకూలమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రుణాలు తీరిపోతాయి, ఆర్థికపరమైన విషయాల వెసులుబాటు లభిస్తుంది, పరమేశ్వరానుగ్రహం సంప్రాప్తిస్తుంది. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకతని కలిగి ఉంటారు. అందులో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. పోటీకి వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈసారి పోరాడవలసి వస్తుంది. ఉన్నటువంటి రాజకీయ పార్టీని మారి వేరే విధమైనటువంటి రాజకీయ పార్టీలో చేరాలని చెప్పని మీరు నిర్ణయం తీసుకుంటారు. ఎన్నాళ్ళున్నా కానీ గౌరవం లేదు, పాడు లేదు, ఈ పార్టీలో ఎన్నాళ్ళు ఉండాలి, ఏం చేయాలి అని వేరే పార్టీలో చేరతారు. అక్కడ మీకు రాత మర్యాదలు జరుగుతాయి, మీ యొక్క సామర్థ్యానికి ప్రజాబలానికి ఉన్నటువంటి గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురొచ్చినటువంటి శత్రువర్గాన్ని దెబ్బతీయటానికి అవకాశం వచ్చినా దెబ్బతీయరు, పరమేశ్వరుడు సంకల్పానికి వదిలేస్తారు. అదే కోణంలో వినూత్నమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకొని
వాటిని అమలు చేస్తారు. ఏ రకమైనటువంటి మానసికమైనటువంటి వ్యధ లేకుండా ధైర్యంతో నిర్ణయాలు తీసుకొని మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడికి సిద్ధగంధంతోటి సుమంగళి పసుపు జలాలతోటి మహాతితంపుడితోటి ఖర్జూరపు జలాలతోటి చెరుకు రసంతోటి అన్నంతోటి సువర్ణ జలాలతోటి రుద్రాక్ష జలాలతోటి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల అఖండమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏమీ మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ సుమంగళి పసుపు జలాలతోటి చెరుకు రసంతోటి అభిషేకం చేయటం వల్ల వాళ్ళకి దారిద్ర్యం అనేది ఉండదని చెప్పిన శాస్త్రం చెప్తుంది. ఈ రాశోజనం ఇచ్చిన స్త్రీలు సానుకూలమైన వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు. కార్యాలయంలో మీ స్థాయి పెరుగుతుంది. ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మీ కార్యక్రమాలు మీరు బ్రహ్మాండంగా చేయగలుగుతారు. ఏమీ ఇబ్బంది లేదు. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సమర్థించుకొని మీ స్థానాన్ని నిలబెట్టుకుంటారు. మీ సామర్థ్యానికి తగినటువంటి సామర్థ్యం మరొకరి దగ్గర లేకపోవడంతో కార్యాలయంలో ఉన్న పై అధికారులు మిమ్మల్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. అలాగని మీకు పెట్టడానికి వాళ్ళకి మనసు రాదు. మాటలు చెప్తారు కానీ చేతల్లోకి వచ్చేటప్పటికి రాతల్లోకి వచ్చేటప్పటికి ఒక మంచి మాట మీ గురించి రాయటానికి కానీ ఓ 10 రూపాయలు మీకు ఇప్పించే కార్యక్రమం కానీ చేయరు. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలు అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. సాయంత్రం పూట లక్ష్మీ ప్రభుదల్లో అష్టమూలికా తైలంతో ఓర్ణమ శివాయ ఒత్తులతో కార్తీక దీపం వెలిగించండి. మహత్తరమైన పుణ్యఫలం అనంతమైనటువంటి ఆనందానికి కారణమవుతుంది. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఆర్థికంగా బాగుంది, వ్యాపారపరంగా బాగుంది. భాగస్వాముల ప్రవర్తనలో వచ్చిన తేడాన్ని గమనిస్తారు. సమయం వచ్చినప్పుడు మాట్లాడదాం, తొందరపడకూడదు అనేటువంటి ధోరణిలో మీరు వేచి చూసే ధోరణిలో ఉంటారు. సంతాన సంబంధమైన విషయాలు, వాళ్ళ విద్యా సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న అవకాశాల గురించి, పెళ్లి సంబంధాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు, బాధపడతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకంటూ ఒక సామర్థ్యం ఉన్నటువంటి, శక్తి ఉన్నటువంటి వ్యక్తులు మీ పక్కన ఉంటారు. వాళ్ళు మీ శ్రేయోభిలాషులు. వాళ్ళు ఎప్పుడు కూడా మీ హితవు కూడా మంచి సలహాలు చెప్తూ ఉంటారు. అది మీకు ఒక ఎసెట్. అదే కోణంలో శలిసారథం చేసేటటువంటి మిత్రులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ వల్ల మీకు మైనస్ పాయింట్. అందుకని ఏది మంచితో నిర్ణయించుకొని మీరే నిర్ణయాలు తీసుకుంటారు. అందరి సలహాలు తీసుకొని నిర్ణయం మాత్రం మీరే చేస్తారు. ఈ వ్యాపార సంబంధమైన విషయాల్లో కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, టెండర్లు ఇవి లాభిస్తాయి. ఇసుక వ్యాపారం, మట్టి వ్యాపారం, మద్యం వ్యాపారం, విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం 3 పూలు 6 కాయలుగా ఉంటాయి. ఏమీ ఇబ్బంది లేదు. ఎన్నో రకాల వివరసలు వచ్చినప్పటికి కూడాను ఈ వివరసలేవి కూడాను నేను డబ్బు లేకుండా బాధపడుతున్నప్పుడు ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదు. ఈరోజు నేను 10 రూపాయలు సంపాదించానని చెప్పి నా మీద ఈ రకంగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు అనే భావంతో వాటిని పట్టించుకోవడం మీరు మానేస్తారు. వ్యాపారమే ముఖ్యం, లాభమే ధ్యేయం, అంతిమంగా మనం కోరుకునేది డబ్బులు మాత్రమేనని చెప్పి నిశ్చయించుకుంటారు. ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో కాదు.
పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడికి పరిమళ గంధంతో సిద్ధగంధంతో మహాతీర్థంపొడితోటి సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతారు. చాలామందికి మీకన్నా మీ జీతం మీదే ప్రేమ ఎక్కువ, అది తెలుసుకొని చాలా బాధపడతారు. నన్ను నన్నుగా అభిమానించేవాళ్ళు, నన్ను నన్నుగా ప్రేమించేవాళ్ళు ఎవరూ లేరా అనేటువంటి బాధ మనసులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో జీవిత భాగస్వామి కూడా గుర్తుకొస్తాడు. ఆయన విషయంలో కూడాను ప్రస్తుతం ఉన్న పరిస్థితికి మినహాయింపు ఏమీ లేదని తెలుసుకొని మరొకసారి బాధపడతారు. సరే, ఏది ఏమైనప్పుడు కూడాను మీ భావాలు మనసులో దాచుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడాను లక్ష్మీ ప్రభుదల్లో అష్టమూలికా తైలంతో ఓర్ణమ శివాయ భక్తులతో దీపారాధన చేయండి. కార్తీక దీపారాధన చేయటం అంటారు దీన్ని. దీనివల్ల అనంతమైనటువంటి సౌఖ్యాలు, సుఖాలు, పుణ్యం సంప్రాప్తం ఉంటుందని చెప్పని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పోరాటం చేస్తే కానీ మనిషికి ఏదైనా దక్కదు అనే ధోరణిలో మీరు నిర్ణయించుకుంటారు. ఆ కోణంలో మీరు ఆలోచించే విధానం ఏదైతే ఉందో అది చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడాను మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సానుకూలమైన ఫలితాలు సాధించడానికి కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల పరంగా గట్టి ఛాలెంజ్ ఎదురవుతుంది, సమస్య ఎదురవుతుంది, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలని యోచిస్తారు. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేయకూడక వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాటిని విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేస్తారు. సంతాన సంబంధం విషయాల్లో ఉన్నటువంటి దిగులు, వాళ్ళకి పెళ్లి కాలేదని, పెళ్ళైన ఆడపిల్ల కాపురంలో సంతోషం కాలేదని, ఇలాంటి ఇబ్బందులు బాధలు ఉండే అవకాశం ఉంది. ఇది కొంతమంది విషయంలోనే, అందరికీ కాదు. ఏలినాడు సరి నడుస్తుంది. వృశ్చిక రాశి వారికి అఘోర పాశుపత హోమం చేయాలి, దీనివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శనిగ్రహ శాంతి చేయించడం వల్ల మరిన్ని మంచి అనుకూలమైన ఫలితాలు మీకు అమలులోకి వస్తాయి. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో చెరుకు రసంతోటి, కొబ్బరి నీళ్ళతోటి, పంచామృతాలతోటి, యజ్ఞభస్మంతోటి, విభూతితోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మారేడు దళాలు సమర్పించండి, శుభప్రదం. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కళా సాహిత్య రంగాల్లో రాణిస్తారు, నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. సన్నిహితులైన వాళ్ళు ద్రోహం చేసిన పెద్దగా పరిచయం లేని వాళ్ళ వల్ల సహాయం పొందగలుగుతారు. మీ యొక్క టాలెంట్ని నిరూపించుకోగలుగుతారు, మంచి ఉద్యోగం లభిస్తుంది. సినిమాల్లోనూ టీవీలోనూ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. బ్యూటీషియన్స్గా పనిచేస్తున్న వాళ్ళకి అనుకూలమైన కాలం. మీకు ఇష్టమైనటువంటి ఈ కార్తీక మాసంలో లక్ష్మీ ప్రభుదల్లో అష్టమూలికా తైలంతో రెండు ఓర్ణమ శివాయ ఒత్తులు వేసి కార్తీక దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒకరోజు మారేడు దళాలతోటి, గంగా జలంతో కానీ, కొబ్బరి నీళ్ళ జలంతో కానీ పడపట వాయువ శివాలయంలో ఉన్నటువంటి శివలింగానికి అభిషేకం చేస్తే అఖండమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పడపట వాయువ్య శివాలయానికి అంత శక్తి ఉంది. ఇది శివాలయం ఎక్కడుందంటే తెనాల దగ్గర చిలుపూరు, గుంటూరు మల్లికార్జునపేట, అమరావతి రోడ్లో
నాకు తెలిసినంతవరకు 3 చోట్ల పడబడవాయి శివాలయాలు ఉన్నాయి. మరి చాలా చోట్ల కూడా ఇలాంటి పుణ్యక్షేత్రాలు పడబడవాయి శివాలయాలు ఉండొచ్చు. స్థానికులను అడిగి తెలుసుకొని పడబడవాయవ శివాలయంలో ఈ మారేడు దళాలతోటి సుమంగళి పసుపు జలాలతోటి సిద్ధగంధంతో మహాతీర్థపొడితోటి స్వామివారిని అభిషేకిస్తే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేవి ఉద్దరణ వస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు ఈ వారం. ఇష్టమైన వాళ్ళు, అభిమానించే వ్యక్తులు కొంతమంది దూరం అవుతారు, ఎడమొహం పెడమొహంగా ఉంటారు. విధులైనటువంటి పరిస్థితుల్లో కొంతమంది సహాయ సహకారాలు అడగవలసి వస్తుంది, వాళ్ళు ఆదుకుంటారు. వివాహ శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. మౌఢ్యమైనప్పటికీ కూడా చర్చలు జరుపుతారు, అనుకూలమైన తేదీని నిర్ణయించుకుంటారు. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సంస్కరించుకునే విధంగా కార్యక్రమాల్ని చేయగలుగుతారు. మానసికమైన ఉత్సాహం కలిసి వస్తుంది. అదే కోణంలో ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నేను చేసేది తప్పా కాదా అని చెప్పి మీరే విశ్లేషణ చేసుకుంటారు. భగవంతుడి దృష్టితో తప్పు చేయకూడదు అనేటువంటి సిద్ధాంతానికి మీరు కట్టుబడి ఉంటారు. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడికి మహాతీర్థపుడితో సిద్ధగంధంతో పరిమళ గంధంతో యజ్ఞభస్మంతో పూజించండి, విభూతితో అభిషేకం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వైద్యరంగంలో బాగా రాణిస్తారు, ప్రాక్టీస్ బాగా పెరుగుతుంది, డాక్టర్గా మంచి ఖ్యాతి వస్తుంది. చార్ట్ అకౌంటెన్సీలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, MBA వాళ్ళకి కానివ్వండి, IIT వాళ్ళకి కానివ్వండి, సాంకేతిక రంగంలో ఉన్న స్త్రీలకు ఎవరికైనా కానీ అత్యంత అనుకూలంగా ఈ వారం గోచరిస్తుంది. మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు అష్టములు కథలతో లక్ష్మీ ప్రతిమల్లో 2 ఓం నమశివాయ ఒత్తులు వేసి కార్తీక దీపారాధన చేయండి. అందువల్ల అఖండమైనటువంటి సౌభాగ్యం సంప్రాప్తం అవుతుంది, అఖండమైనటువంటి పుణ్య సంపద మీకు దక్కుతుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో సానుకూలమైన మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రతి విషయంలోనూ మీ మాట తగ్గించుకోవడానికి గట్టిగా పట్టుబడతారు. అది మంచైనా చెడైనా కానీ నేను చెప్పిందే జరగాలనేటువంటి స్థాయిలో స్థానంలో గట్టిగా మీరు కృషి చేస్తారు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక స్థానం అనేది ఉంటుంది. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా ఏది ఎలా ఉన్నా ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడికి నిత్యం అభిషేకం చేస్తారు. ఈ రోగపీడ పోవడానికి, శత్రుపీడ పోవడానికి సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. త్రిశూలతోటి స్వామివారికి ధూపం వేయండి, అది తిరుగులేనిది, దుష్టశక్తులు మొత్తం పోతాయి, ఆధ్యాత్మిక శక్తులు వస్తాయి ఇంట్లోకి, మంచి జరుగుతుంది. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పిల్లల విషయంలో ఉన్న దిగులు
వాళ్ళు క్రమశిక్ష రాహిత్యంగా ప్రవర్తించడం, ఎంతమాట పడితే అంతమాట మాట్లాడటం, బ్యాక్లాగ్స్, స్నేహితులతో తిరగటం, కోపంగా మాట్లాడటం, ఇవన్నీ కూడాను మీ మనోవేదనకు కారణమవుతాయి. ఇవి కొత్త మంది విషయంలోనేనండి, అందరికీ కాదు. ఉన్నటువంటి వ్యాపారాన్ని చేస్తున్నటువంటి సంస్థని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడతారు. కుటుంబ బాధ్యత మొత్తం మీరే పోయవలసిన పరిస్థితి వచ్చిందా అని కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది. కానీ కుటుంబం కోసం అందరూ కష్టపడుతున్నారన్న విషయాన్ని మీరు గ్రహించి కూడా ఈ రకమైన ఫీలింగ్లోకి మీరు వెళ్ళటం అనేది జరుగుతుంది. మనోధైర్యం తెచ్చుకోండి, ఏమీ ఇబ్బంది లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను రుద్ర కవచాన్ని పఠించండి. కార్తీక మాసంలో అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో పరమేశ్వరుడికి సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేయించండి. స్వామివారికి తుమ్మి పూలు, మారేడు దళాలు సమర్పింపజేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి అన్ని విధాలుగా ఈ వారం అనుకూలంగా ఉంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ వారం పూర్తవుతాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ముడిపడతాయి, శుభకార్యాల చర్చలు ఫలిస్తాయి. ఒక తేదీ, ఒక సమయం అనుకోవడం జరుగుతుంది. దగ్గరగా వచ్చిన అవకాశాలు దూరంగా వెళ్ళిపోకుండా చేతికి అంది వస్తాయి. మానసికమైనటువంటి సంతోషం అనేది కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను ఇబ్బంది లేనటువంటి సానుకూలమైనటువంటి మంచి వాతావరణం గోచరిస్తుంది. రాజకీయ పరమైన నిర్ణయాలు లాభిస్తాయి. అదే కోణంలో వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా వివిధ రంగాల్లో ఉన్నవారికి వారి వారి రంగాల్లో అనుకూలమైన ఫలితాలు, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు సంప్రాప్తిస్తాయి. పిల్లల విషయంలో కొంతమందికి దిగులుంటుంది, పరిష్కార మార్గాల కోసం ఆలోచన చేస్తారు. దొంగ స్వామీజీని, దొంగ బాబాల్ని కలిసి విశేషంగా నష్టపోతారు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడికి మహాతీర్థపొడితోటి, సిద్ధగంధంతోటి, పరిమళగంధంతోటి, సుగంధ సిద్ధ గంధాక్షితులతోటి స్వామివారిని అభిషేకం చేయండి, పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా స్వామివారికి త్రిశూలు అనేటి దాంతో, అదేవిధంగా స్వామివారికి త్రిశూలతో ధూపం వేయండి. త్రిశూలుకి తిరుగులేదు, అది గొప్ప తిరస్కరణి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు విద్యాపరంగాను, ఆర్థికంగాను, ఉద్యోగపరంగాను, ఆరోగ్యపరంగాను అనుకూలమైన ఫలితాలు సాధించాలని భావిస్తారు. అన్నీ అనుకూల ఫలితాలు బాగున్నాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు సూచిస్తున్నాయి, మోకాళ్ళ నొప్పులు, అదే కోణంలో జుట్టు రాలిపోవటం, మానసికమైనటువంటి ఆందోళన కొంతమందికి, కొంతమందికి డిప్రెషను, ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి గ్రహగతులను బట్టి. కనుక ఇలాంటి వాటిని పెద్దగా మీరు పట్టించుకోవద్దు. ఇవన్నీ కూడా పోవటానికి సుమంగళి పసుపు జలాలతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదే కోణంలో ఆర్థిక విషయాలు కానివ్వండి, స్థిరాస్తుల విషయాలు కానివ్వండి, సహోదర సహోదరి వర్గానికి సంబంధించిన విషయాలకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. చిన్న విషయాన్ని పెద్ద చేసి బాధపడద్దు, భయపడద్దు. భగవంతుడు మీతో ఉన్నాడు, న్యాయం మీతో ఉంది, ధర్మం మీలో ఉంది. మీరు ఆందోళన పడకూడదు, చేయవలసిన కార్యక్రమాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీ ప్రమిదలతో, అష్టపురుగా తైలంతో, రెండు ఓం నమ శివాయ భక్తులతోటి కార్తీక దీపం వెలిగించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆవు పేడతో చేసినటువంటి ప్రమిద, దాన్నే లక్ష్మీ ప్రమిదలు అంటారు. ఈ బంగారు ప్రమిదలో
కార్తీక దీపం వెలిగించే దానికన్నా ఈ లక్ష్మీ ప్రభుదలో కార్తీక దీపం వెలిగిస్తే కోటి రెట్లు ఎక్కువ ఫలితం సంప్రాప్తిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో, సానుకూలమైనటువంటి మంచి పరిస్థితిలో అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురీత ఎదురుగాలి తప్పదు, ఎదురీత ఇదాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి నూతనమైనటువంటి మార్గంలో ఏదో విధంగా సమస్యలను పరిష్కరించాలని చెప్పి భావిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది, భగవద్ అనుగ్రహం ఉంది, అదేవిధంగా అందరి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ప్రతి విషయంలో కూడాను రాజీ పడే ధోరణితో మాత్రం ప్రవర్తించకుండా ఏదో విధంగా విషయం తేల్చుకుందామనే ధోరణిలోనే ప్రవర్తిస్తారు. సానుకూల ఫలితాలని సాధించగలుగుతామనేటువంటి నమ్మికని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు పరమేశ్వరుడికి మహాతీర్థపొడితోటి, సిద్ధగంధంతో, సుగంధ గంధంతో, పరిమళ గంధంతో, సుగంధ సిద్ధ గంధాక్షతతో అభిషేకం చేయటం చాలా మంచిది. అదేవిధంగా సుమంగళి పశువు జలాలతో అభిషేకం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆయన అర్ధనారీశ్వరుడు, అందుకనే ఈ సుమంగళి పశువు జలాలతో అభిషేకం చేయటం వల్ల శత్రునాశనం, రుణనాశనం, ఆరోగ్య ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఆరోగ్యం కలిగి ఉంటారు, దిగులు తీరుతుంది, సంతాన పురోభివృద్ధి బాగుంటుంది, మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు, ఏమీ ఇబ్బంది లేదు, వ్యాపారపరంగా నూతన ప్రోడక్ట్స్ బాగా హిట్ అవుతాయి, మంచి ప్రఖ్యాతి లభిస్తుంది, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సంస్కరించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. అదే కోణంలో మీ యొక్క ప్రవర్తన కూడా ఉంటుంది. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో పరిమళ గంధంతో, మహాతీర్థపొడితో, సిద్ధగంధంతో, ఈ విభూతితో, యజ్ఞభస్మతో, చెరుకు రసంతో, సువర్ణ జలాలతోటి పరమేశ్వరుడు అభిషేకించండి, మంచి ఫలితాలు ఉంటాయి. మారేడు జలాలు, తుమ్మి పూలు పెట్టండి, సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేయండి, ఐశ్వర్య ప్రాప్తి, మానసికమైనటువంటి సంతోషం కలిగే విధంగా మంచి సంఘటనలు జరుగుతాయి. ప్రతి కోణంలోనూ మీకు మీరుగా ధైర్యం కలిగి ఉండటం వల్ల అనేక రకాల మంచి ప్రయోజనాలని మీరు చేజిక్కించుకోగలుగుతారు, ఉన్నటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోగలుగుతారు. పరమేశ్వరుడు యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు, పార్వతీ పరమేశ్వరు అనుగ్రహం మీకందరికీ సంప్రాప్తిస్తాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖరో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.